ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ అంటే పోడు భూములని ఎవ్వరు చేయనంత విధంగా మన ముఖ్యమంత్రి గారు లక్షల ఎకరాలనిచ్చి ట్రైబల్స్ కోసం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. అయితే ఈ సూర్యాపేట జిల్లాలో పోడు భూములు ఉన్న సమస్య ఉన్నది ఒక్క ఉజునార్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. చాలా పెద్ద ట్రైబల్ పాపులేషన్, దాంట్లో 7373 అప్లికేషన్లు పెడితే టెక్నికల్ వాటి వల్ల ఓన్లీ 84 అప్లికేషన్లే అప్రూవ్ అయినాయి అధ్యక్ష, మిగతా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దయచేసి మంత్రి గారు దృష్టి కూడా తీసుకపోయినా దాంతోపాటు ఒక 1485 అప్లికేషన్స్ మాన్యువల్గా అప్లై చేయమని ఎంఆర్ఓ ఆఫీసులకు ఇచ్చిండ్రు, వాళ్ళు టైంకి అప్లై చేయడం వల్ల ల్యాప్స్ అయిపోయినాయి. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం అధ్యక్ష. దయచేసి ఆ పోడు భూములు, ఎందుకంటే అత్యధిక పాపులేషన్ ఉన్న మా హుజూర్ నగర్లో పోడు భూముల సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి గారు కేటీఆర్ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకొచ్చి అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఇప్పుడు నాట్లు, ఎందుకంటే హుజూర్ నగర్ ఎప్పుడు కూడా జూన్లోనే నాట్లు అయిపోతాయి అధ్యక్ష. సరే, వర్షాభావ పరిస్థితుల వల్ల నాట్లు ఇంకా పడలేదు అధ్యక్ష, బోటల మీద ఇప్పుడు వేస్తూ ఉన్నాం. కొద్దిగా ఇప్పుడే శ్రీశైలం నుంచి సాగర్కి నీళ్లు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఇమీడియట్గా కొద్దిగా నీళ్లు వదిలిపెట్టాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొక చిన్నది అధ్యక్ష, హుజూర్ నగర్ నుంచి దాచేపల్లి దాకా చాలా, ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ ఎంత బిజీ రోడ్డో, హుజూర్ నగర్ నుంచి దాచేపల్లి అంత బిజీ రోడ్ అధ్యక్ష. దయచేసి మన ఆర్ఎన్బి శాఖ మాత్రులు వారు బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసి, బ్రిడ్జ్ కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం, దానివల్ల ఇంకా ట్రాఫిక్ పెరిగింది అధ్యక్ష. దాన్ని 4 లేన్లుగా మార్చాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, సైదిరెడ్డి గారు పోడు భూముల అంశము, అట్లాగే దాచేపల్లి బ్రిడ్జ్ విస్తరణ విషయం ప్రస్తావించినారు అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష.